కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు నవ తెలంగాణ కావాలనుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తుంది. మీరు టిఆర్ఎస్ పార్టీలో ఖాళీ కేవలం నలుగురు ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేయొచ్చా? మీరు అందరూ అర్థం చేసుకోండి. కొడుకేమో ఈ చేయి గుంజితే అల్లుడేమో ఈ చేయి గుంజుతాడు. ఇక మీ మన గతి ఏమవుతుందో మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఒకటే ఈ అంశం చెప్తా, మన సింగరేణి సంస్థ ఎలక్షన్ మీరు అందరు తెలుసు కదా. సింగరేణి సంస్థ ఉన్నది, ఇక్కడ ఉన్నదా లేదా? దాంట్లో ఒక యూనియన్ గెలిచింది టిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలు ఏం చేసిండ్రు, రోజు గొడవలు పెట్టుకొని కార్మికులకు అన్యాయం అయ్యేటట్టు వాళ్ళు చేశారు. ఆ చిన్న సంస్థ యూనియన్ ఎలక్షనే సరిగా వాళ్ళు ఆ యూనియన్ నడపలేకపోతే మన కొత్త రాష్ట్రానికి ఎట్లా చేస్తారు? రోజు గొడవ పెట్టుకొని మనకు మన పరిపాలన శూన్యమైతుంది.